స్వాతంత్ర దినోత్సవ కానుకగా రాష్ట్రంలో ఆగస్టు పదిహేనున అన్న క్యాంటీన్లను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది ఈ క్రమంలోనే ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు లాంఛనంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించారు మరోవైపు రాష్ట వ్యాప్తంగా ఈ నెల పదహారున మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారు ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం కేవలం ఐదు రూపాయలకే అందించనున్నారు తొలి విడతలో వంద అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది రెండో విడితలో ఎనభై మూడు మూడో విడితలో ఇరవై అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తారు క్యాంటీన్ ఆవరణలోనూ ఫ్యాన్లు టీవీ శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి నెలల్లో పేదోడికి ఆనందం దొరకదా నుంచి ఇంకా మూడు పథకాలు ఉన్నాయి అవన్నీ అమలుపరిచినాడు ఆపి అడుక్కు తిన్నారు రోడ్లు పడ్డారు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది బాగుంటుంది ఎవడండి పేదోడే తింటాడు అన్నా క్యాంటీన్ లో మూడు పూటల ఒక మనిషికి అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు చార్జ్ చేసే వివరములు ఇలా ఉన్నాయి మొత్తం అయ్యే ఖర్చు ఎనభై ఎనిమిది రూపాయలు భోజనం చేసే వారి వద్ద వసూలు చేసేది పదిహేను రూపాయలు ప్రభుత్వం భరించేది డెబ్బై మూడు రూపాయలు ఒక భోజనానికి ప్రభుత్వం ఇచ్చేది ఇరవై తొమ్మిది రూపాయలు టిఫిన్ కు ఇచ్చేది పదిహేను రూపాయలు రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా భోజనం చేసే వారి సంఖ్య సుమారు డెబ్బై వేల మంది నెలకు ప్రభుత్వం చేసే ఖర్చు సుమారు నుండి వరకు అప్పటి నారా చంద్రబాబు నాయుడు సూచనలపై రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను సమర్థవంతంగా నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లో లో హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆహారం సరఫరా చేపట్టనుంది అల్పాహారం లంచ్ డిన్నర్ అక్షయపాత్ర సరఫరా చేయనుంది అసలు అక్షయపాత్రలో ఎలా తయారు చేస్తారో ఎటువంటి నాణ్యత ప్రమాణాలతో పాటిస్తారో ఇప్పుడు చూద్దాం అక్షయపాత్ర ఫౌండేషన్ టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ చేశాము ఫస్ట్ మాకు అక్షయపాత్ర ఫౌండేషన్కి సుధామూర్తి గారని ఆమె ఫస్ట్ పదిహేను వందల మంది చిల్డ్రన్స్కి సపోర్ట్ చేయడానికి ఆమె డొనేట్ చేశారు అక్కడ అలా స్టార్ట్ అయిన ప్రస్థానం ఇప్పుడు రోజుకి ఇరవై నాలుగు లక్షల మందికి ఇండియా వైడ్ పాన్ ఇండియా లెవెల్లో రోజుకి పర్ డే ట్వంటీ ఫోర్ ల్యాక్ చిల్డ్రన్స్కి మేము ఫుడ్ సప్లై చేస్తున్నాం మొత్తం ఇండియా వైడ్ సెవెంటీ వన్ కిచెన్స్ రన్నింగ్ ఉన్నాయి వన్ మోర్ సిక్స్ కిచెన్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి టోటల్ మొత్తం నైన్టీన్ స్టేట్స్లో ఇది ఉందండి ఇది అంటే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు అలాగా గుజరాత్ మహారాష్ట్ర అలాగా టోటల్ పంతొమ్మిది రాష్ట్రాల్లో అక్షయపాత్ర రన్నింగ్లో ఉందండి టీడీపీ హయాంలో ఐదు రూపాయలకే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసేసింది క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండే అన్నా క్యాంటీన్లు తిరిగి తేవడానికి ఏర్పాట్లు చేస్తోంది క్యాంటీన్ల భవనాలకు మరమ్మత్తులు దాదాపు పూర్తయ్యాయి పేదలకు పట్టిడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం పునరుద్దరించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభమైతే ఇతర అవసరాల కోసం నగరానికి వచ్చే వారికి తక్కువ ధరకే ఆకలి తీరుతుందని అంటున్నారు ప్రస్తుతం నగరంలో ఏదైనా పని ఉండి వస్తే బయట టిఫిన్ ఒక పూట భోజనం చేస్తే కనీసం నూట ముప్పై రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రజలు చెబుతున్నారు మరి గొప్పతలమే కదా మరి గొప్పతలం అలాగే సాటి భోజనం చేయటం అంటే మరి లాస్ పోవటమే కదా మరి లాస్ లేకుండా అలా ఉంటుంది భోజనం అనేది మరి అందుబాటు అనేది అందరూ ఇవ్వలేరుగా మరి అది ఇవ్వగలుగుతున్నాడు కదా గొప్పతనమేగా ఏంటంటే ఇడ్లీ పూరి పొంగలు అవి పెడతారు భోజనాల్లో వైట్ రైసు సాంబారు పప్పు ఒక చట్నీ పెరగచ్చు పెరుగుద్ది